అసలు వారసత్వ రాజకీయం గురించి ఆయన మాట్లాడే ముందు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మరి వారసత్వ రాజకీయాలు కాక ఇంకేం చేశారు? ఈయనేమో యువరాజ్యానికి సంబంధించిన ప్రెసిడెంటు, వీళ్ళ అన్నయ్య నాగబాగేమో వాళ్ళ మీద రైతు రాజ్యానికి సంబంధించిన ప్రెసిడెంటు, వాళ్ళ నా చిరంజీవి గారేమో ప్రెసిడెంటు. సరే ఆ విషయం అదొకటి. అసలు మీరు యాక్టర్ ఎలా అయ్యారు? మీరు ఏమైనా సిక్స్ ప్యాకా? మీరు చెప్పండి, మీరు చిరంజీవి గారి తమ్ముడుగా ఏం చూసి చెప్పండి? చిరంజీవి తమ్ముడుగా వారసత్వ అది కాదు సార్, ఏం అట్రాక్టివ్ మీకు ఉందని? మీకు ఏమైనా యాక్షన్ లో మీరు అన్ని లాస్ ఏంజల్స్ వెళ్ళి ఏమైనా ట్రైనింగ్ తీసుకొచ్చారా? లాస్ ఏంజల్ కెళ్ళి ఏమైనా కాలిఫోర్నియా పోయి ఏమైనా ట్రైనింగ్లు తీసుకొని వచ్చారా? అందులో ఏమైనా డిప్లొమాలు చేశారా? లేదా పోనీ మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా సినీ ఫీల్డ్ కి సూట్ అయ్యేలాగే ఏమైనా ఉంటుందా? మీరు చిరంజీవి తమ్ముడుగానే కదా మీరు వచ్చింది, ఏ వారసత్వం? పైపెచ్చు వారితో పాటు ఇప్పుడు 10 మంది ఏకంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ పిల్లలు గాని, ఏది ఏ వారసత్వం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు? చాలా మంది